అయితే లాస్ట్ టైం నాసి రకం చీరలు సప్లై చేశారు బీఆర్ఎస్ వాళ్ళు అని, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చీరకు బదులు క్యాష్ పాలసీ తీసుకొచ్చింది. ఓకే, అయితే దీనిపై మీరేమంటారండి, మీ స్పందన అంటే ఈ రెండిటికి ఏంటి డిఫరెన్స్? అందరికి నమస్కారం అండి. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉండేనో అది చేనేత వర్గాల పట్ల ఎప్పుడు కూడా వ్యతిరేక భావంతోనే ఉండేది. చేనేత వర్గాలను మొత్తం కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలబెట్టినటువంటి చరిత్ర గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీది. దసరా తర్వాత దీపావళి ఇలాంటి పండగలకు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చిన రాజుగారు మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళిందండి, ఒకసారి చూడండి. గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆర్డర్లు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తున్నాము, లక్షల కోట్ల రూపాయలు ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి నాసి రకం చీరల కారణంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ప్రస్తుతము చేనేత వర్గాలకు ఆ పని లేకుండా దూరం చేసేటువంటి ప్రయత్నము మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తుందనేది అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్ ప్రకారమే చేనేత కార్మికులు వాళ్ళ మగ్గాల మీద ఈరోజు దుస్తులను తయారు చేస్తారు కదా. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ నాసి రకంగా ఉంటే, కొటేషన్లు తక్కువగా ఉంటే వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ధరలకు అనుగుణంగానే వాళ్ళు నేత కార్మికులందరూ కూడా బట్టలు నేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే గతంలో టెండర్లు పిలిచినప్పుడు కానీ లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆర్డర్లు తక్కువ కొటేషన్లు ఇవ్వడం కారణంగా మీరు గతంలో నాసి రకం ఇచ్చినాం అని చెప్పేసి దాన్ని బూచిగా చూపించి ఇప్పుడు కొత్త ప్రభుత్వము చేనేత వర్గాలకు ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధిని మళ్ళీ దూరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా పద్మశాలి కుటుంబాలకు చెందినటువంటి చేనేత కార్మికులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కాబట్టి లక్షలాదిగా ఉన్నటువంటి జనాభా ముఖ్యంగా వాళ్ళు ఆధారపడ్డది కేవలం చేనేత మగ్గాల మీద. ఈరోజు వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు గడవాలన్నా కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆర్డర్లు రాక కొంతమంది ఇబ్బంది పడతా ఉంటే ఆర్డర్లు వచ్చినా గానీ వాటిని వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్ లో సరైన ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ గానీ టీఆర్ఎస్ గానీ మిగతా ఏ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేనేత వర్గాలకు ఆపన్న హస్తం అందించాలి, వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపేటువంటి ప్రయత్నం చేయాలి కానీ మీకు ఆర్డర్లు ఇయ్యమని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్లు నాసి రకంగా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు ఆర్డర్లే రాజుగారు మేము చేనేత కార్మికులకు ఇవి నాసి రకం సప్లై చేస్తున్నారు, లాస్ట్ గవర్నమెంట్ మేము ఇప్పుడు కొత్తగా 500 రూపాయల క్యాష్ పాలసీ తెచ్చాము, అంతేగాని చేనేత కార్మికులకు 100 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందండి. మేడం, ఇప్పుడు ఒకటి చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా పెద్దలు చాలా మంది దీంట్లో ఉన్నారు, చాలా వివరంగా వివరిస్తారు. నేనేమంటున్నానంటే వాళ్ళకు కూడా రైతుల మాదిరిగానే ఉన్నటువంటి అప్పులను రుణాలు ఏవైతున్నాయో ఆ రుణాలను మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సర్కార్ మీద ఉన్నది. చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఒకటి కాదు రెండు కాదు మేడం, థ్రిఫ్ట్ ఫండ్ అని ఉంటది, దానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. చేనేత వర్గాలకు సంబంధించి ఇట్లాంటి పండుగల సమయంలో భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటది. వాళ్ళ రుణాలకు వడ్డీని మాఫీ చేయాల్సి వస్తుంది, రుణాలను కూడా మీరు రైతులకు ఏ రకంగా అయితే రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకున్నారో అదే రకంగా చేనేత కార్మికులకు ఉన్నటువంటి అంతో ఇంతో రుణాలను వాళ్ళు బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి రుణాలను కూడా ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో మాఫీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లా చేనేత రంగం నానాటికి కుదేలా అవుతున్నటువంటి చేనేత రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకుండా పోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బ్రతకదెరువు, వాళ్ళకి ఆదెరువు, వాళ్ళు బ్రతకడానికి అవసరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి చేనేత రంగానికి ఆర్డర్లు రాకపోతే వాళ్ళు ఏ రకంగా చేస్తారండి. ఈరోజు కొంతమంది చేనేత కార్మికులు ఆస్థాములను నమ్ముకొని అంటే మధ్యవర్తులను నమ్ముకొని
అనేక రకాలుగా మోసపోతా ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి మార్కెట్ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వంలో ఒక ఒక విషయాన్ని మెచ్చుకోవచ్చు, మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రతి సోమవారం చేనేత దుస్తులను ధరించాలని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చారో అట్లా కొంచెం ఏదో ఎంతో కొంత చేనేత రంగానికి ఊరటనివ్వాలి, చేనేత కార్మికులకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంలో ఏదైతే ఉంటేనో దాన్ని ఖచ్చితంగా మేము మంచి పనిని మంచి పని అని చెప్తాము. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మేము కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరిట యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు, ఓకే. తర్వాత రుణాలు మాఫీ చేయడం కోసం మేము కూడా ముందుకొస్తామని చెప్పారు, ఓకే. ఇంకా ఒక అడుగు ముందుకేసి చేనేత కార్మికులకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? వాళ్ళకు సబ్సిడీ ధరలకే, చేనేత కార్మికులకు సబ్సిడీ ధరలకు ఇయ్యాల్సినటువంటి రంగులు గాని నూలు గాని, తర్వాత మరమగ్గాలు సబ్సిడీ కింద ఇవ్వడం గాని, తర్వాత చేనేత కార్మికుల పిల్లలకు కూడా వాళ్ళకు చదువు విషయంలో కూడా ప్రభుత్వం సాయం చేయడం గాని, చేనేత కార్మికులకు హెల్త్ విషయంలో ఆరోగ్య కార్డులు జారీ చేయడం గాని, లేకపోతే ఎవరైతే నిరుపేద చేనేత కార్మికుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే చేనేతకు చేయూత అనే గతంలో పేర్లు తీసుకొచ్చారు కానీ వాటిని అమలు చేయలేదు. చేనేత చేయూత పేరుట వాళ్లకు ఎవరైనా ఆ చేనేత రంగంలో ఉన్నటువంటి ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి చేనేత చేయూత పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేసి రైతులు చనిపోతే ఏ రకంగా ఈ రోజు 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల ఆ రైతుల అకౌంట్లలో వేస్తున్నారో, ఈ రోజు చేనేత రంగంలో ఉన్నటువంటి కార్మికులు చనిపోతే కూడా అకారణంగా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ అకౌంట్లలో కూడా 5 లక్షల రూపాయలు వేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజుగారు మళ్ళీ మీతో మాట్లాడతానండి.